అక్కర్లేదండి, భుజం మీద చేసి మాట్లాడండి, గౌరవంగా మాట్లాడండి, ఎంత మర్యాదగా ఉంటుందో. ఎరా ఓరే ఎందుకు వస్తాయండి మాటలు, అసలు ఎవరి నుంచేనా? వాళ్ళు ఎలా పడతారు? అందుకే వాళ్ళ వృత్తులు మానేశారు. మేము ఎందుకు పడాలండి ఇవన్నీ? మేము చదువుకుంటాం, మీరేం మీకేం చదివేరేంటి? మీకు చదువులేదు, మాకు చదువులేదు, కాలేజీలో చేరితే అయిపోయాయి. ఆ మాత్రం సర్టిఫికెట్నే సంపాదించాలనా? సంపాదించాడు. ఇవాళ ఎవరికి ఉద్యోగాలు లేవు. మొత్తం వ్యవస్థను కొండబెట్టుకున్నా మనం అగౌరవించడం కొన్ని కులాలని, కొన్ని వృత్తులని, కొందరు మనుషులని, అసలు సగం జాతి మొత్తం స్త్రీలని అవమానించామండి. క్షమాపణ కోరుతున్నానమ్మా మిమ్మల్ని. భారతీయ సంస్కృతి తరఫున అవమానించాం, అవమానించాం, మమ్మల్ని క్షమించండి. యావత్తు స్త్రీ జాతి క్షమించండి. నేను చూశాను నా కళ్ళతో ఆడాళ్ళు పడిన యాతను. ఆడదానివి నీకు ఎందుకు లోపలికి పో, పెడబుద్ధులు ఉంటాయి మీకు, ఆడదాని నమ్మద్దు అని పుస్తకాల్లో రాసి ప్రచారం చేశారండి. కానీ నా జీవితం మొత్తం మీద నమ్మదగిన మగవాళ్ళు, ఆడవాళ్ళు, నమ్మదగిన ఆడవాళ్ళు చాలామంది ఉన్నారండి. మోసానికి ఆడదేం ప్రసిద్ధి కాదు, మగాడు ప్రసిద్ధే. మరి ఏడిపించుకు తిన్నారే, జుట్టట్టు కొట్టారే, ఆడపిల్లని కంటే చంపేసినంత పనిచేశారే. అది నా జాతి చేసిందమ్మా, నా పండితులే చేశారు, నా గ్రంథాలే చేశాయి. అందుకని నేను క్షమాపణ కోరుతున్నా, శపించకండి మమ్మల్ని. సీతాదేవిని కూడా ఆక్షేపించిన దుర్మార్గుడు మగవాడేనమ్మా, ఆడది కాదు. ఇన్ని అన్యాయాలు నిమ్మల వర్గాల వారికి, బలహీన కులాల వారికి, స్త్రీలకి చేసేసి ఇవాళ మా మతంలో ఉండండి, మా మతంలో ఉండండి, కాళ్ళు ఎట్టుకుంటే ఎవడుంటాడండి? సరిగ్గా ఉంటే ఉంటారు అందరూ కూడా. జరుగుతున్న విషయం అది, గుండె బద్దలవుతుంది గుర్తొస్తే విషయాలన్నీ. ప్రతి చోట, ప్రతి పద్యంలో, ప్రతి శ్లోకంలో వీలైనంత వరకు స్త్రీని అవమానించడమే. ఇవాళేమో పట్టుకు ఎడుతున్నారు. హిందూ సంప్రదాయం ఏం కాపాడతారు వాళ్ళని, వాళ్ళని గౌరవించకపోతే. అంచేత నేను అందులో ఉండేవే గౌరవించే విషయాలు చెప్పుకుని వస్తున్నా, సరసంగా, సరదాగా, జాగ్రత్తగా, సగౌరవంగా, సభక్తికంగా. మనుషుల్ని గౌరవించినప్పుడే మనతో ఉంటారండి ఎవరైనా సరే. నౌకర్లైతే మాత్రం తిడితే పడతారా? తిట్టకుండా పనులు చెప్పలేమా? అరే ఊరే అనాలా? ఆ మాట మానుకోలేమా? మనం ఈ కులాల్లో, పెద్ద కులాల్లో పుట్టాం కాబట్టి సరిపోయింది. ఆ కులాల్లో పుట్టుంటే ఆ బాధ మందే కదా, అప్పుడు తెలిసేది కదా. ఇవాళ మన పిల్లలు హాయిగా ఆ కులాల వాళ్ళని చేసుకుంటుంటే ఒక్కొక్కడు పరువు నష్టం, హత్య, కత్తిసుకు బయలుదేరుతున్నాడు ఇక్కడ. మరి వీరు అక్కడే చదివారు, వారు ఇక్కడే చదివారు, వారికి ప్రేమించుకోవడం తప్పితే ఏం తెలియదు. మరి మీకున్న భేదాలు లేవు, ఏం చేయమంటారు? ఇవాళ పరువులు పోతున్నాయి. అవమానించింది మనమే, ఆ స్థితికి తీసుకొచ్చింది మనమే. ఇవాళ ఏదో జరిగింది అనేది మనమే. మొత్తం సమాజంలో ఈ కులపరమైనటువంటి భావాలు నశించే వరకు, ఎక్కువ తక్కువ అనే భావాలు పోయి మంచి చెడ్డ మాత్రమే ఉండే వరకు ఈ భేదాలు పోవండి. మంచి పని, చెడ్డ పని చూడండి. ఎక్కువ తక్కువ ఏంటండి? ఆ నౌకరుగాడు ఆడితో నీకింది. నౌకరు గాడేమిటమ్మా? నౌకరు గాడైతే కలెక్టర్ కూడా గాడే. నౌకరు గాడేమిటి? నౌకరు గారు ఆయన పని ఆయన చేస్తున్నాడు. ఏమైంది? ఎందుకు అవమానించాలి? వాడు కూలి పని చేసుకుంటాడు అయితే ఏంటి? ఎవడు చెప్పైనా కొట్టేశాడా? కష్టపడి పనిచేస్తున్నాడు ఆయన. ఆ కష్టజీవుల్ని గౌరవించడం నేర్చుకోవాలి. ఎత్తిమీ ఎక్కించుకోకల్లా, భుజమై చేసి మాట్లాడితే చాలు. అన్నం తిన్నావా అంటే చాలు. మనం అన్నం తినేటప్పుడు వాడికి 50 రూపాయలు చేతిలో పెడితే చాలు, డ్రైవర్ అయితే సంతోషిస్తాడు. మా అయ్యగారు నా గురించి పట్టించుకుంటారని. అంత మాత్రం చేత అగౌరవాలు ఏం జరగవు. మొత్తం ప్రపంచం అంతా దైవమయమని చెప్పడంలో మన వాళ్ళ ఉద్దేశమే ఇది. ఇది గ్రహించకుండా ఊరికే ఎన్ని నీతులు చెప్పుకున్నా ఒకటేనండి. మన మనస్సులోంచి ఆ భావాలు పోవట్లేదు. భౌతికంగా ఊరికే చట్ట ప్రకారం అనుసరిస్తున్నామంతే, మనస్సులోంచే పోవాలి.